గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు. నేను కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని. ఈ పదవులు, రాజకీయాలు, దీని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి. వైఎస్ఆర్సిపి జగన్ వ్యక్తిగతంగా శత్రువు కాదు అతను నాకు, కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి. మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం, అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను 2014 నుంచి కూడా నేనేం కోరుకున్నానంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళకే తిట్టి పంపించారు, వాళ్ళు అక్కడ కులాలు చూడలే. అలాగే ఇక్కడున్న 23 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు, బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో. ఒక్క నాయకుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే వైసీపీ ఈ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తామని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు, ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు, కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు. ఇది ఒక సమస్య ఉంది. నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది, అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శెట్టిపల్లిజులు కానీ, గౌడ కులస్తులు కానీ, యాదవ కులస్తులు కానీ, దేవాంగులు, కొప్పిలి వెలములు, కాళింగులు, నగరాలు, తూర్పు కాపులు, వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిజ తెగ సమూహాలు, తెగలు, వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కులాలు ఇవన్నీ. అందుకే వీళ్ళలో సఖ్యత లేదు. వీళ్ళలో సంఖ్యాబలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు, సఖ్యత ఉండదు. ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు. సంఖ్యాబలం ఈ కులాలది, అధికారం జగన్ది. ఈ పరిస్థితి మారాలి, మారుతుంది, మారుస్తాం.